గమనించినట్లయితే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 55 నెలల కాలంలో వేసిన అడుగులు గతంలో ఇదే మాదిరిగా పడని పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే, గతంలో 2014 నుంచి 2019 అప్పటి ప్రభుత్వంలో ఆ 5 సంవత్సరాలు కలిపి కూడా ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఆరోగ్య ఆసరా అంటూ అప్పుడు ఎప్పుడూ ఎలాగూ లేదు, కేవలం ఖర్చు చేసింది ఆరోగ్యశ్రీకి 5,171 కోట్లు. అంటే సంవత్సరానికి 1,034 కోట్లు కూడా ఖర్చు చేయని పరిస్థితి గతంలో. అదే ఈరోజు చూస్తే అక్షరాల ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేస్తూ ఉన్న అమౌంటు సంవత్సరానికి 4,100 కోట్ల రూపాయలు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆశ్ర ఈ రెండు కలిపితే 4,100 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆశ్ర కోసం ఖర్చు చేస్తూ ఉన్నాం. ఒకసారి గమనించినట్లయితే అప్పట్లో ఆరోగ్యశ్రీ కానీ 104 కానీ 108 కానీ ఇటువంటి సేవలన్నిటికీ కలిపి కూడా గతంలో ఖర్చు చేసింది ఎంత అని చూస్తే 5 సంవత్సరాలలో కేవలం 5,900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే, మనం ప్రతి సంవత్సరం కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలను మెరుగుపరుస్తూ ఇప్పటికే 14,439 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. ఇది సంవత్సరానికి 4,400 కోట్ల రూపాయలు 104, 108 కూడా కలుపుకుంటే ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆశ్రాకు 4,100కు 104, 108 కూడా కలుపుకుంటే 4,400 కోట్ల రూపాయలు సంవత్సరానికి కేవలం పేదవాడి కోసం, పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు, వైద్యం కోసం ఏ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అన్న తపన తాపత్రయంతో అడుగులు పడ్డాయి. ఈరోజు గతంలో ఆరోగ్యశ్రీ సేవలు అందుకుంటా ఉన్నవాళ్ళు, సరే ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ తక్కువే, అందులో సేవలు అందుకుంటా ఉన్న వాళ్ళు కూడా చూస్తే గతంలో 5 సంవత్సరాలు కలిపి 22,32,000 మందికి మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు అందిన పరిస్థితులుంటే, ఈరోజు ఈ 4.5 సంవత్సర కాలంలోనే ఆరోగ్యశ్రీ సేవలు అక్షరాల 53 లక్షల మందికి ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రాగలిగాయి. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఆరోగ్య ఆశ్ర గురించే గమనించినట్లయితే, ఆరోగ్య ఆశ్ర పేదవాడికి వైద్యం చేయించడమే కాకుండా పేదవాడు వైద్యం అయిపోయిన తర్వాత డాక్టర్లు ఇన్ని రోజుల పాటు పేదవాడు రెస్ట్ తీసుకోవాలి అని చెబితే, ఆ రెస్ట్ తీసుకునే సమయంలో ఆ పేదవాడు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఆ పేదవాడికి ఆ డాక్టర్లు ఇన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని సలహా ఇస్తే, అన్ని రోజుల పాటు నెలకు 5,000 రూపాయలు చొప్పున, 2 నెలలైతే 10,000 రూపాయలు ఆ పేదవాడి చేతుల్లో పెట్టి ఇంటికి పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ఆరోగ్య ఆశ్రా ద్వారా. ఈ ఆరోగ్య ఆశ్రా ద్వారా దాదాపుగా 25,27,870 మందికి 1,309 కోట్ల రూపాయలు ఆరోగ్య ఆశ్రా కింద కూడా మనం ఇవ్వడం జరిగింది. ఈరోజు గమనించినట్లయితే ఆరోగ్యశ్రీ కింద గతంలో ఎవరికైనా క్యాన్సర్ గన ఇటువంటి భయానకమైన రోగం ఏదైనా వస్తే కేవలం 5 లక్షలు దాటితే ఇచ్చేది లేదు, 5 లక్షల రూపాయలు మాత్రమే అని కన్ఫైన్ చేసిన పరిస్థితుల్లో కీమోథెరపీ లాంటిది స్టార్ట్ చేసినా కూడా కేవలం 2 డోసులకే 5 లక్షలు అయిపోయింది, ఇక మేము వైద్యం చేయలేము, ఆరోగ్యశ్రీ అయిపోయింది అని వెనక్కి పంపించే పరిస్థితిలో కేవలం చేశామంటే చేశామన్నట్టుగా ఇంటికి పంపించే పరిస్థితిలో
మళ్ళీ 6 నెలల తర్వాత ఆ బాధితునికి ఆ పేషెంట్కు మళ్ళీ క్యాన్సర్ మళ్ళీ రీలాప్స్ అయి మళ్ళీ రావడం, వైద్యం లేక ఆ పేదవాడు చనిపోవడం, పరిస్థితిని పూర్తిగా మారుస్తూ మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాన్సర్కి ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు, అన్లిమిటెడ్గా పూర్తిగా వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్, బైలాటరల్ అంటే రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్, ఇది చేయడానికి దాదాపుగా 12 లక్షల రూపాయలు అవుతుందనంటే అది కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుని రావడం జరిగింది. అదే రకంగా బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ 11 లక్షల రూపాయలు, అటువంటివన్నీ కూడా తీసుకుని రావడం జరిగింది. గుండె మార్పిడి చికిత్స, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, దాని ఖర్చు 11 లక్షల రూపాయల పైనే, అటువంటివన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుని రావడం జరిగింది. ఇలా ప్రాణాంతకమైన ఈ వ్యాధులు దాదాపుగా 182732 మందికి ఆరోగ్యశ్రీలో ఇటువంటి పెద్ద ఖర్చుతో కూడిన ప్రొసీజర్లు సైతం ఇవన్నీ కూడా ఉచితంగా చేస్తూ తోడుగా నిలబడగలిగాం. ఒక్క క్యాన్సర్కే ఏకంగా 1900 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేదవాడికి తోడుగా నిలబడగలిగాం. ఈరోజు ప్రతి అడుగులోనూ కూడా గతంలో గమనించినట్లయితే 104, 108 వాహనాలు ఎక్కడున్నాయో తెలియవు, వస్తాయా రావో తెలియవు, ఫోన్ కొట్టినా సరే లాభమేముండదు అనే పరిస్థితి. గతంలో 108, 104 వాహనాలు కేవలం 620, 108 అయితే కేవలం 336 వాహనాలు, అంటే మండలానికి ఒకటి కూడా వాహనం లేదు. 104 అయితే కేవలం 292 వాహనాలు, రెండు కలిపినా 622 వాహనాలు కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితి. అవి కూడా ఈరోజు ఏకంగా 108లో 768 వాహనాలు, 104లో 936 వాహనాలు, రెండు కలిపితే 1704 వాహనాలు ఈరోజు తిరుగుతూ ఉన్నాయి. దీనికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కూడా కలుపుకుంటే మరో 500 వాహనాలు కలుపుకుంటే ఏకంగా 2204 వాహనాలు ఈరోజు కేవలం పేదవాడి కోసం, వారికి ఎక్కడ ఏమి అవసరం వచ్చినా కూడా వారికి అండగా నిలబడేందుకు తోడుగా నిలబడేందుకు ఈరోజు వాహనాలు అందుబాటులో ఈరోజు ఉన్నాయి. ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒకసారి గమనించినట్లే అయితే మనం అధికారంలోకి రాకమునుపు గవర్నమెంట్ రంగంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్ని అని చూస్తే కేవలం 11 ఉంటే ఈరోజు ఏకంగా మరో 17 మెడికల్ కాలేజీలు ఈరోజు మళ్ళా రాష్ట్రంలో ఈరోజు కట్టబడతా ఉన్నాయి. అంటే మొత్తంగా 28 మెడికల్ కాలేజీలు ఈరోజు రాష్ట్రంలో గవర్నమెంట్ కాలేజీలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతి పార్లమెంటు పరిధిని అంటే ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేశాం, ఆ ప్రతి జిల్లా పరిధిలోనూ ఈరోజు ఆ పార్లమెంట్ పరిధిలోనూ ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ అందుబాటులోకి తీసుకొని రావడం. మెడికల్ కాలేజ్ వల్ల లాభం ఏమిటి అని అంటే అదొక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అక్కడే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వస్తారు, అక్కడే ప్రొఫెసర్లు ఉంటారు, అక్కడే మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయి, అదొక